అంశాన్ని పక్కన పెడితే మనం పాదాలకి పడిపోతాం, మనం అధికారాన్ని పొందలేము అని చెప్పి అందరి ముందు చెప్పిన నిక్కచ్చిగా చెప్పిన వాటిని దాని పక్కన పడేసి తెలంగాణ అంశం అన్నది అంశమే కాదు బీజేపీ, మిగతా ఎన్నో అంశాలను ముందు తీసుకొస్తాం. ఎందుకు తెలంగాణ ప్రజలతో మీరు మమేకం కాలేకపోతాం? టీవీ డిబేట్లలో నేను ప్రశ్నించిన, కర్ణాటక రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన, విశ్లేషణ చేసిన, మనం మార్చుకోవాలి మన పంత. 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కేవలం 7 రూరల్ స్థానాల్లో మనం గెలుచుకున్నాము అంటే ఇక్కడ కూర్చున్న రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం ధృతరాష్ట్రులాగా కలుపుకోల్పోయి ప్రవర్తిస్తుందా? ఎందుకు మీరు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఓటు సంపాదించుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు అసెంబ్లీలో గెలవలేకపోతున్నారు? ఆ బాధ మాకు ఉంది, కార్యకర్తలు నష్టపోతా ఉన్నారు అని చెప్పి నేను ఓపెన్ గా చెప్పాను. దాని మీద ఎక్కడ డిబేట్ లేదు, ఎక్కడ చర్చ లేదు, పిలిచి మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, 100% తెలుసు హైదరాబాద్ లో ఉన్న నాయకులకు, ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారితో సహా తెలంగాణలో మేము గెలవము, రూరల్ నియోజకవర్గాల్లో మాకు ఓటు రావు, కానీ కార్యకర్తలను మభ్య పెడదాము. ఏదో ఆశ అది ఎక్కడ ఉంది కదా, అహన్న పెళ్ళంట సినిమాలో ముందల చికెన్ వేసుకొని ఇక్కడ అన్నం తింటా ఉంటాడు ఒక ఆయన, అదే చెందన బీజేపీ కార్యకర్తలకు ఆశల పల్లకి చూపించి భవిష్యత్తులో మీకు అధికారం వస్తుందని చెప్పి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. మీకు తెలుసు హైదరాబాద్ లో మీరు 2-3 స్థానాలు తీసుకుంటారు, లేదు రాజ్యసభలు వస్తాయి, కేంద్ర మంత్రులు వస్తారు, మీకోసం మీ భవిష్యత్తు కోసం మీ కుటుంబాలు బాగుండాలని లక్షలాది బీజేపీ కార్యకర్తలు మోసం చేస్తున్నారు. మీరు మీ క్షోభాలు నోటిస్తున్న కార్యకర్తలు ఇవ్వాలి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి సస్పెండ్ చేస్తా ఉన్నారు, మరి మిమ్మల్ని ఎన్నిసార్లు సస్పెండ్ చేయాలి? పార్టీకి ద్రోహం చేస్తారు, ఎన్ని 100 సార్లు కార్యకర్తలు మిమ్మల్ని సస్పెండ్ చేయాలి? నేను ఆధారాలతో సార్ చెప్తా, ఎక్కడ మోసం జరిగింది, ఎక్కడ కుమ్మక్క అయింది? ఈరోజు బీజేపీ కార్యకర్త గ్రామాల్లో ఎవరు అడిగినా మా వాళ్ళు వీళ్ళు కలిసిపోయి వ్యాపారం. నేను చట్టపరిధిలో ఆ ఎన్ఫోర్స్మెంట్ కేసు, లీగల్ కేసు ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. వీళ్ళే లేపుతారు, వీళ్ళే సల్లాపుతారు అంటే కార్యకర్తలు మభ్య పెడతారు, తెలంగాణ ప్రజలు మభ్య పెడతారు, అది ఊచిని చూపించి వాళ్ళతో అండర్ హ్యాండ్ డీలింగ్ చేసుకుంటారా ఏందా అని అనుమానం కార్యకర్తలకు. నేను కొన్ని డేట్స్ సీక్వెన్స్ చెప్తా, దాని మీద చర్చ కూడా సిద్ధమే. అక్టోబర్ 26 తో ఫామ్ హౌస్ కాట జరిగింది శంషాబాద్ లో, శంషాబాద్ వికారాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆ రోజు ఎమ్మెల్యేలతో జరిగింది. దాని తర్వాత నేను మురుగోడు ఎన్నికల్లో ప్రత్యక్షంగా రాజగోపాల్ రెడ్డి గారి విజయం కోసము దాదాపు 40 రోజులు అక్కడే ఉన్నా, ఒక్కరోజు కూడా హైదరాబాద్ రాలే. కేంద్ర బలగాలు వస్తాయి, నల్గొండలో ఉంటాయి, ఎన్నికల పరిశీలన కూడా వచ్చి నల్గొండలో గెస్ట్ హౌస్ లో ఉంటాడు. ఆ శంషాబాద్ ఫామ్ హౌస్ తర్వాత ఏం జరిగిందో ఏందో మాకు తెలియదు. హుజురాబాద్ లో యాక్టివ్ గా ఉన్న సెంట్రల్ అబ్జర్వర్, కేంద్రంలో బలగాలు, తుపాకంలో యాక్టివ్ గా ఉన్న సెంట్రల్ అబ్జర్వర్, మురుగోడులో సరైనగా సైలెంట్ అయిపోతారు, మాకు మర్మం అర్థం కాదు. 3 రోజుల్లో ఆది రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తున్న గెలిచే సీటు గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త ఆఫీసర్ శ్రమించుడు, అవతల 1,000,000 రూపాయలు కుమరించిన, 1,000,000,000 రూపాయలు కుమరించిన బీజేపీ కార్యకర్త కార్యకర్తతో అష్టదిగ్బంధన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినా సరే అక్కడ నిలబడి గెలిపించుకోవాలని పట్టుదలతో ఆ రోజు పనిచేస్తే 3 రోజులు మొత్తం విచ్చలవిడిగా పోలీసు యంత్రాంగాలు గ్రామాల్లో ప్రవేశించి ప్రతొక్కరింటికి పోయి బెదిరించి క్యూ లైన్లలో నిలబడి డబ్బులిచ్చి పంచుతుంటే మీ యంత్రాంగం ఎక్కడికి పోయింది? అమిత్ షా గారు, మీరు అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా, ఒక చిన్న నియోజకవర్గంలో పోలీసు అరాచకాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్న తీరును అడ్డుకోలేని మీ శూరత్వం ఎందుకు, వీరత్వం ఎందుకు? దాని గురించి మనకు వాట్సాప్ లో ఫోటోల పుష్పమాలలు అందించాలి, కవితలు చదవాల, అక్కడే సంధికి బీజం పడ్డదని చెప్పిన కర్మ. ఇది ఎంతో మంది ఎక్స్ప్రెస్ చేసి తర్వాత నిజంగా
మీరు లాలూజీ పడలేదు అనుకుందాం, మరి ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి గారిని పిలవడానికి అపాయింట్మెంట్ చేయడానికి 6 నెలల టైం ఎందుకు తీసుకున్నారు? మీరే ఆయన పిలిచిండ్రు, రాజీనామా చేయమని ఒత్తిడి చేసిండ్రు, నేను గెలిపిస్తామన్నారు, తీసి పక్కన పడేసి. మరి దీన్ని మేమే ఏమనుకోవాలి? ప్రజలేమనుకోవాలి? తెలంగాణ ప్రజలు. ఇది ఒక ఉదాహరణ. ఇది నేను డిబేట్ పెడతా ఉన్నా తెలంగాణ సమాజంలో. ఎందుకు అంటే మేము ఇవన్నీ చెప్పదలుచుకోలే ఉండాలా? మా ఆశయ సాధన కోసం, మా లక్ష్యం కోసం ఉండాలా? వీళ్ళకి ట్యాక్స్ చెప్పి గౌరవప్రదంగా బయటికి పోవాలనుకున్నాను, కానీ మీరు సంస్కారహీనంగా ప్రవర్తించు కాబట్టి ఈ రోజు నా నోటు ఇన్ని రోజులు చెప్పని విషయాన్ని నేను ఈ రోజు చెప్తాను. ప్రతి కార్యకర్తనే చెప్తా ఉన్నాడు అబ్బాయి, ఎన్ఎం సినిమా చెప్పక్కర్లేదు, ఏ కార్యకర్తనైనా కలిగి చెప్తా ఉన్నాడు. ఎవరైనా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే నేను చర్యలు తీసుకుంటా అంటారా? అది మీ దగ్గర ఎప్పుడు పెట్టుకోని